చెప్తారు ఈ డిజైన్ ని. ఇప్పుడు ఇందులో బొమ్మలు చూద్దామా, కొన్ని బొమ్మలు చూపిస్తాను, ఆ బొమ్మల పేర్లు మీరు చెప్పాలి, ఆదిలో ఆ అని అక్కడమ్మా దానికి రోబడి చూడాలి. ఓకేనా, చూద్దామా బొమ్మలు, చూడండి కింద బొమ్మలు. ఆటలు బాగా ఆడినప్పుడే ఆరోగ్యంగా ఉంటాము, పాటలు బాగా ఆలపించితే ఆనందంగా ఉంటాము. రెండవా చూసారా, పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, కింద బొమ్మలు ఇచ్చారు చూసారా. ఇప్పుడు ఈ బొమ్మల్లో మన బొమ్మల పేర్లు రాసుకుని అందులో ఆ అనే అక్షరం ఎక్కడుందో దానికి మనం ఏం చెయ్యాలి చిన్న చూడాలి. ఓకేనా, మొదటి బొమ్మ ఏంటో చూడండి. ఆవు, వెరీ గుడ్. రెండో బొమ్మ ఆట, పాప ఏం చేస్తుంది ఇక్కడ, ఆట ఆడుతుంది, ఆట. మూడవ బొమ్మ ఆకు, నాలుగవ బొమ్మ ఆలయం, ఆలయం అంటే గుడి, వెరీ గుడ్. మొదటి బొమ్మ ఆవు, రెండవ బొమ్మ ఆట, మూడవ బొమ్మ ఆకు, నాలుగవ బొమ్మ ఆలయం. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు రాసుకుందామా అక్కడ బోర్డు మీద, చూడండి అందరూ. బొమ్మల కింద ఉన్న పదాలలో ఆని గుర్తించి ఏం చేయాలి, సున్నా చుట్టండి. ఇందాక ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అవునా, బొమ్మ కింద ఉన్న పదాలలో ఆని గుర్తించి సున్నా చుట్టండి. ఇప్పుడు నేను పదాలు రాస్తాను, ఆ పదాల్లో ఆ అనే అక్షరం ఎక్కడ ఉందో ఆ పదానికి మనం ఏం చేయాలి సున్నా చుట్టం. ఆవు, రెండవది ఏం నేర్చుకున్నావు, ఆట, మూడవది ఆకు, నాలుగవది ఆలయం. మొదటిది ఏంటి చెప్పండి, ఆవు, ఆట, ఆకు, ఆలయం. ఆ ఉ, ఆవు, ఆట, ఆట, ఆకు, ఆకు, ఆలయం, ఆలయం. చూసారా, ఇప్పుడు మనం ఈ అక్షరాల్లో ఎక్కడైతే మనం ఏదైతే ఉందో ఆ రెండో ఆ అనే అక్షరం ఎక్కడైతే ఉందో దానికి మనం సున్నా చూడటం. మొదటిది ఏంటనుకున్నాం, ఆవు, ఆవులో మొదటి అక్షరం ఏంటి, ఆకేం చేయాలి సున్నా చూడటం. రెండో పదం ఆట, ఆ ఆట, మూడవ పదం ఆకు, ఆ, నాలుగవ పదం ఆలయం, ఆ. చూసారా, రెండవ పదం ఆ పరిచయం చేసుకున్నాం, కింద బొమ్మల కింద ఉన్న పదాల్లో ఆని గుర్తించి సున్నా చుట్టమన్నారు. ఇప్పుడు మనం రాసుకున్న పదాల్లో ఆ రెండో ఆ ఎక్కడైతే ఉందో ఆ పదానికి మనం సున్నాలు చుట్టాం. ఆ ఊలో మొదటి అక్షరం ఆ, ఆటలో మొదటి అక్షరం ఆ, ఆకులో మొదటి అక్షరం ఆ, ఆలయంలో మొదటి అక్షరం ఆ. ఇప్పుడు మొదటి ఉన్న అక్షరాలన్నిటికీ సున్నా చుట్టాం కదా, అలాగే మనకి ఇచ్చిన పదాల్లో ఏ అక్షరాన్ని అయితే గుర్తించమన్నారో అక్షరాన్ని గుర్తించి మనం ఏం చేయాలి ఇలాగ సున్నా చుట్టాం. ఓకేనా, రాసుకో. రాసారా, ఇప్పుడు మూడో అక్షరం చూద్దాం. మూడో అక్షరం ఏంటి, మొదటి అక్షరం ఏమి నేర్చుకున్నాం ఆ, రెండో అక్షరం ఆ, మూడో అక్షరం ఈ. ఈ మీద పదాలు చూద్దాం. ఇప్పుడు ఈ మీద ఒక గేయం చెప్తాను, వింటారా? ఆ గేయాన్ని చదివిన తర్వాత అప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, అప్పుడు మీకు ఏంటనేది వివరంగా వివరిస్తాను. చూడండి ఒకసారి, ఇంటి ముందు ముగ్గులు, ఇంటి వెనుక ఎద్దులు, ఇంటి పైన తాటిమట్ట, ఇంటిలోని కోడి పెట్ట. చూసారా, ఇంటి ముందు ముగ్గులు, ఇంటి వెనుక ఎద్దులు, ఇంటి పైన తాటిమట్ట, ఇంటిలోని కోడి పెట్ట. రాసుకుందామా బోర్డు మీద. ఓకే,
ఇంటి పైన తాటి మట్ట ఇంటిలోన చూద్దామా ఈ మీద ఇంటి ముందు ముగ్గులు ఇంటి వెనుక ఎద్దులు ఇంటి పైన తాటి మట్ట ఇంటిలోన కోడి పెట్ట చూడండి ఇంటి ముందు ఏమున్నాయంట ముగ్గులు ఇంటి ముందు ఏమేస్తారు ముగ్గులు వేస్తారు ఇంటి వెనుక ఎద్దులు ఎద్దులు ఎక్కడ కట్టుకుంటారు ఇంటి వెనకాలే కదా ఇంటి ముందు కట్టుకుంటారా కాదు ఎక్కడ కట్టుకుంటారు ఇంటి వెనకాల ఎద్దులు ఇంటి పైన తాటి మట్ట ఆకలి వేస్తారు కదా ఆకలి వేసేటప్పుడు ఇంటి పైన ఏం కట్టుకుంటారు తాటి మట్ట అవునా కదా తాటి మట్టలు కడతారు కదా ఇల్లు కట్టేటప్పుడు ఓకే ఇంటి పైన తాటి మట్ట ఇంటిలోన కోడి పెట్ట కోడి పెట్టలు ఉంటాయి కొంతమంది ఇంట్లో ఇంట్లో ఉన్నాయి కోడి పెట్టలు అంటే ఇంట్లో ఏం పెట్టుకుంటారు కోళ్ళు పెట్టుకుంటారు అవునా దొంగలు వేసి కప్పెడతారు కదా ఇంటిలోన కోడి పెట్ట మళ్ళీ చదువుదామా ఒకసారి ఏంటి ఇంటి ముందు ముగ్గులు ఇంటి పైన ఎద్దులు ఇంటి వెనుక ఎద్దులు ఇంటి పైన తాటి మట్ట ఇంటిలోన కోడి పెట్ట మళ్ళీ చదవండి ఇంటి వెనుక ఎద్దులు ఇంటి పైన తాటి మట్ట ఇంటిలోన కోడి పెట్ట సరిగ్గా ఏం రాసుకున్నారా ఓకే ఇప్పుడు ఇందులో ఈ అనే అక్షరం ఎక్కడుందో చూద్దాం ఒకసారి కౌంట్ చేద్దామా సున్నా చూడదామా ఓకే ఎక్కడుంది ఇంటి స్టార్టింగ్ లోనే ఉంది ఈ ఇంటి ముందు ముగ్గులు ఇంటి వెనుక ఎద్దులు ఈ ఇంటి పైన తాటి మట్ట ఈ ఇంటిలోన కోడి పెట్ట ఈ చూసారా ఇంటి ఈ ఇంటి ఈ ఇంటి ఈ ఇంటి ఇంటి ముందు ముగ్గులు ఈ ఇంటి వెనుక ఎద్దులు ఈ ఇంటి పైన తాటి మట్ట ఈ ఇంటిలోన కోడి పెట్ట ఈ మొదటి అక్షరాలన్నీ కూడా ఏమొచ్చాయి ఈ మొదటి ఏ రెండో ఇయ్యా మొదటి ఈ వెరీ గుడ్ ఈ ఇంటి ముందు ముగ్గులు ఇంటి వెనుక ఎద్దులు పైన తాటి మట్ట ఇంటిలోన కోడి పెట్ట ఓకేనా అర్థమైందా గేయం ఓకే గేయాన్ని ఎక్కించుకోండి దీని కింద మీకు బొమ్మలు చూపిస్తాను ఆ బొమ్మలు బట్టి మళ్ళీ మనం పదాలు ఏ విధంగా చుట్టాలో నేర్పిస్తాను ఓకేనా ఓకే రాసుకున్నారా ఈ మిగతావి దీని కింద బొమ్మల్ని ఆ బొమ్మల యొక్క పదాలని సున్నాలు ఏ విధంగా చుట్టాలో రేపటి కాస్త మళ్ళీ మనం నేర్చుకుందామా ఓకే ఇప్పటివరకు రాసుకో